హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచింగ్స్ లిటరల్లీ ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ బాగా మీద ఉన్నారు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ పండగ చేసుకోండి ఫుల్ మీల్సే మీకు మూవీ చూశాను రివ్యూ చెప్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియో ఫుల్గా చూడండి నచ్చితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇంకో ఛానల్ అయిన ద క్యూట్ ట్రజర్ని కూడా సపోర్ట్ చేయండి లింక్స్ డిస్క్రిప్షన్లో అండ్ కార్డ్లో ఇస్తాను బయ్యా ప్రభాస్కి పడాల్సిన ఎలివేషన్ సీన్స్ పడ్డాయి బయ్యా డైనోసర్ తెప్పించిన కుజ్బొమ్స్కి నా నరాలు కట్టయిపోయి అబ్బా కొన్ని షార్ట్స్ అయితే కేకసలు పెర్ఫార్మెన్సెస్ ని ఆడేశారు సినిమాటోగ్రఫీ అద్భుతం మ్యూజిక్ అండ్ బీజియం బేవత్సం ఫైట్స్ దారుణం ఎలివేషన్స్ అరాచకం ఇన్ని ఉన్నప్పుడు ఆబ్వియస్లీ కి పూనకాలే ప్రభాస్ని ఇలానే కదా చూడాలనుకున్నది అని అనుకుంటారు ఇన్నాళ్ళు మిస్అయ్యమైన ఫీలింగ్ తప్పకుండా వస్తుంది మరి ఇన్ని నచ్చినప్పుడు కొన్ని కూడా ఉంటాయి కదా స్టోరీ స్టార్ట్ అవడానికి ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అంతా తీసుకుంటుంది ప్రీ ప్రీఇంటర్వల్ నుంచి అసలు మూవీ స్టార్ట్ అవుతుంది క్యారెక్టర్స్ అన్నీ వాళ్ళ రోల్స్ బాగానే చేసినా ఎక్కువ క్యాస్టింగ్ ఉండడం వల్ల క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యేంత టైం ఉండదు అండ్ శృతి హాసన్ నుంచి మూవీ స్టార్ట్ అయితే ఇంపార్టెంట్ రోల్ అనుకున్నా బట్ ఫ్లాష్ బ్యాక్ వినడానికి కాకుండా అంత ఇంపార్టెంట్ రోలేం లేదు పృథ్వీరాజ్ అండ్ ప్రభాస్ సీన్స్ చాలా బాగుంటాయి ఫస్ట్లో వచ్చే సూర్యుడే సాంగ్ నుంచి ఫస్ట్ ట్వంటీ మినిట్స్ వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏంటి అని బాగా చూపించారు బట్ స్టిల్ సెకండ్ పార్ట్లో చూపించాల్సిన స్టోరీ చాలా ఉన్నట్టుంది ఇంకో మెయిన్ నెగిటివ్ ఏంటంటే ఎలివేషన్స్ మధ్యలో స్టోరీని పెట్టాలని చూశారు లైక్ ఇన్ కేజీఎఫ్ టూ బట్ సెకండ్ హాఫ్లో ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి ఏదో ఎలివేషన్ కోసమని కాకుండా ఒక ఎమోషనల్ కనెక్ట్తో ఉంటాయి ఇది గాయస్ మన రివ్యూ అబౌట్ ద ఫిల్మ్ సలార్ వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్స్ నచ్చితే లైక్ కొట్టి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ని ఆన్లో పెట్టుకోండి ఇంకో వీడలో కలుద్దాం